గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. వారారంభంలో బోనీ అదిరింది. నిఫ్టీ సుమారుగా 100 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ కూడా 330 పాయింట్ల లాభంతో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ మండే మార్నింగ్. సో ఎక్స్పెక్టేషన్స్, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు, అంచనాలు మార్కెట్స్ను పరుగులెత్తిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ను మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఏషియా వీక్గా ఉన్నప్పటికీ మనం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ మిడ్ క్యాప్ పార్టీ కొనసాగుతోంది. సో సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్స్ అన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న మండే ఇది. అడ్వాన్స్ డిక్లైన్స్ గమనిస్తే మనకు 1500 స్టాక్స్ పెరిగితే 500 స్టాక్స్ తగ్గాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రెడ్త్ ఎంత పాజిటివ్గా ఉందో. సో ఇవాళ మిడ్ క్యాప్స్ డే ప్రత్యేకించి, సో మార్నింగ్ కూడా మనం మిడ్ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, నిఫ్టీ అంతగా చేయకపోవచ్చు అని అనుకున్నాం. కానీ నిఫ్టీ స్టాక్స్లో కూడా కొనుగోళ్ల సందడి కనపడుతోంది. సో నిఫ్టీ స్టాక్స్లో మనకు టాటా స్టీల్ టాప్ గెయినర్ విత్ 5% గెయిన్స్, అలాగే గ్రాసిమ్ 4% గెయిన్స్, ఎస్ బ్యాంక్ 3.5%, ఎల్ఎన్టీ 3%, హెచ్డిఎఫ్సి ట్విన్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 3% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కారణంగానే నిఫ్టీ సుమారుగా 40 పాయింట్లు పెరిగింది. మిగతా అవన్నీ కలిపితే ఇంకొక 60 పాయింట్లు అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది. అలాగే వీక్గా ఉన్నాయి కొన్ని స్టాక్స్, దివీస్ ల్యాబ్స్ ఫర్ ఇన్స్టాన్స్. పూర్ రిజల్ట్స్, చాలా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది మార్కెట్స్ను, అంచనాలను అందుకోలేకపోయింది దివీస్ ల్యాబ్స్. దాంతో స్టాక్ ఆల్మోస్ట్ 8% డౌన్. అలాగే మరొక రిజల్ట్ రియాక్షన్ పేజ్ ఇండస్ట్రీస్, 9.5% డౌన్. సో వరుసగా మనకు ఇటువంటి రిజల్ట్స్ కొన్ని కనిపిస్తున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని రిజల్ట్స్ మాత్రం మార్కెట్స్కు ఉత్సాహభరితంగా ఉన్నాయి. లైక్ ఇంద్రప్రస్థ గ్యాస్, ఐజిఎల్, అలాగే నారాయణ హెల్త్ కేర్, ఇలాంటి స్టాక్స్లో మనకు స్ట్రాంగ్ మూమెంట్స్ గమనిస్తున్నాం బికాజ్ ఆఫ్ ది రిజల్ట్స్. అండ్ మన్పసంద్ బెవరేజెస్ ఎండి, సిఎఫ్ఓ ఇద్దరిని అరెస్ట్ చేశారన్న వార్తలతో జిఎస్టీలో ఒక ఫ్రాడ్కు వీళ్ళు పాల్పడ్డారు. సో ఈ ఫ్రాడ్ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో మన్పసంద్ బెవరేజెస్ ఇవాళ 20% డౌన్. సో ఇతర మన గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే ఏ గ్రూప్ స్టాక్స్లో మనకు హనీవెల్ ఆటోమేషన్ స్ట్రాంగ్గా ఉంది, ఆల్మోస్ట్ 10% పెరిగింది ఈ స్టాక్. అలాగే అసాహి ఇండియా 9% పెరిగింది, శంకరా బిల్డ్ 8.7%, అశోక బిల్డ్కాన్, టాటా స్టీల్, లిండే ఇండియా, నవకార్ కార్ప్, ఫినలక్స్ ఇండస్ట్రీస్, బాంబే డైయింగ్, ఏబీబీ ఇంజనీర్స్ ఇండియా, శ్రే ఇన్ఫ్రా, రెయిన్ ఇండస్ట్రీస్, సద్భావ్ ఇంజనీరింగ్. అలాగే లిస్ట్ చూస్తే మన్పసంద్ 20% డౌన్, పేజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 11% డౌన్, దివీస్ ల్యాబ్స్ 9%, ఆస్ట్రాజెనికా, మర్క్, సన్క్లే, అలాగే పీసీ జ్యువెలర్స్, సిజీ పవర్, అశోక్ లేలాండ్, లూపిన్, క్యాన్ఫిన్ హోమ్స్, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనం నష్టాలు గమనిస్తున్నాం. బట్ ఇందాక అంటున్నట్లుగా నష్టపోయిన స్టాక్స్ కంటే లాభపడిన స్టాక్సే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే లాస్ట్ 15 డేస్గా నిఫ్టీ 6.5% పెరిగింది, అలాగే బ్యాంక్ నిఫ్టీ 10% పెరిగింది. ఇవాళ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఎనీ టైం ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని మార్కెట్స్లో ఒక కన్సర్న్ కూడా ఉంది. సో లెట్స్ సీ, మండే ట్రేడింగ్ అయితే మంచి బోనీతో ప్రారంభమైంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం మనం. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు గమనిస్తున్నారు? యా, బేసిక్లీ అంటే మనకి లాస్ట్ వీక్ అంతా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అవి వచ్చిన తర్వాత ఫ్రంట్ లైన్స్, ఇందాక మీరు మెన్షన్ చేస్తుంటే హెచ్డిఎఫ్సి ట్విన్స్, ఇటువంటి టాప్ ఫ్రంట్ లైన్స్ ఒక 5 to 10 కంపెనీస్ మూలంగా మనకి ఆల్ టైమ్ హై ఇండెక్స్ చూసాం. సో ఐ థింక్ ద ఫాలో ఆన్ బయింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో జరుగుతుందండి. ఎందుకంటే నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పి చాలామంది స్టాల్వార్డ్స్, పెద్ద పెద్ద వాళ్ళు, హెచ్ఎన్ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవర్ సీజన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఆ కారణం మూలన స్ట్రాంగ్ స్టాక్స్, ఎస్పెషలీ కొన్ని సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ 5 to 10% చాలా స్ట్రాంగ్గా బయింగ్కి గురయ్యి అక్కడే ట్రేడ్ అవుతున్నాయి. సో సెకండ్లీ యూనో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీస్ అన్నీ కూడా, బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రస్ట్ ఉంటే సో ఈ సెగ్మెంట్ కూడా డెఫినెట్లీ చాలా బాగుంటుంది. కాబట్టి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇటువంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. సో నా ఉద్దేశంలో మాత్రం దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ట్రెండ్ ఇన్ ఫ్యూచర్. బట్ డెఫినెట్లీ డిక్లైన్స్లో మంచి స్టాక్స్ కొనుక్కుంటే మాత్రం ఆ లాభసాటిగా ఉంటుంది. అండ్ ప్లీజ్ అవాయిడ్ పెన్నీ స్టాక్స్. ఇప్పటికి కూడా చెప్తున్నాము, పెన్నీ స్టాక్స్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ అండి. బట్ ఒకటేసారి మాత్రం మనం అన్నీ ఇంకా మార్కెట్ బాగుంటుంది అని
కంప్లీట్లీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ అనేది పెనీ స్టాక్స్ చేసుకుంటే మాత్రం ప్రమాదం అది. సో ఇన్ మై ఒపీనియన్ బై సమ్ క్వాలిటీ స్ట్రాంగ్ స్టాక్స్, ఆప్టికలీ మీకు ప్రైస్ ఎక్కువ అనిపించినా కానీ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్లో మీరు కొనండి. బట్ రాబోయే రోజుల్లో మాత్రం మార్కెట్ బారింగ్ సమ్ స్మాల్ కరెక్షన్స్ బాగుంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ క్రూడ్ కూడా 68 to 69 డాలర్స్కి వచ్చింది. దేర్ క్యాన్ బి సమ్ మోర్ కరెక్షన్ అని అంటున్నారు. అండ్ రూపీ డాలర్ స్టెబిలిటీ అరౌండ్ 70 రూపీస్, 69-70 రూపీస్ ఉన్నది. దీస్ టూ ఆర్ ప్లస్ పాయింట్స్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాగో కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇఫ్ ద మాన్సూన్ ఈజ్ గుడ్ దెన్ ద మార్కెట్ విల్ బీ ఆన్ ఫైర్ అండి. సో యూజ్ ద ఆపర్చునిటీస్ అండ్ బాయ్. సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సో ఈ టైంలో ఎటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్తో వెళ్తే లాభాలు వస్తాయి? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీను, మనం లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మనకి ఇంచుమించు 800 పాయింట్లు 900 పాయింట్ల వరకు పెరిగి 8% వరకు ఇండెక్స్లో ర్యాలీ రావడంతో మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా కొంచెం పూర్తవుతున్నట్టు కనిపిస్తోంది. పైగా మార్కెట్లో చూస్తే కనుక ప్రస్తుతానికి మేజర్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ 12,000 చేరువలో ఉన్నాం కాబట్టి ఈ సైకలాజికల్ లెవెల్స్లో మార్కెట్ కొంచెం ఒక చిన్న అప్ ట్రెండ్కి పాస్ బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఈవెంట్ కూడా అయిపోయింది కాబట్టి మార్కెట్ కూడా సడన్ స్పర్ట్ కూడా రావడం కూడా అయింది కాబట్టి ఈ అప్ ట్రెండ్ పాజిటివ్ న్యూస్ కూడా ఈ అప్ ట్రెండ్లో డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి కొంతకాలం మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ ఫేస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి చూస్తే కనుక షార్ట్ టర్మ్లో బై పొజిషన్ వచ్చినప్పటికల్లా లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్న కొన్ని స్టాక్స్ కోటక్ బ్యాంక్ కానీ ఐసీసీ కానీ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. సో వీటిలన్నీ కూడా హోల్డ్ కేటగిరీ అనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ వచ్చే అనుకుంటే మటుకు నా ఉద్దేశం ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్లాస్, ఇందాక మీరు చెప్పినట్టు రిజల్ట్స్ బాగా పాజిటివ్గా రావడంతో సడన్గా ఒక 5% వరకు పెరిగింది. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక 300-310 రూపాయల దగ్గర ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేషన్ అయింది. ఇవాళ వచ్చిన ఒక ఈవెంట్తో పాటు పాజిటివ్గా టెక్నికల్గా రివర్స్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఈజీగా 10-15% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తుంది, కానీ 12,000 స్థాయి దగ్గర మార్కెట్ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది, అప్పుడు కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇమీడియట్ కరెక్షన్కి అయితే పెద్ద డేంజర్ లేదు కాబట్టి లాంగ్ పొజిషన్ ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. ఓకే, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ వరుసగా ప్రభుత్వం 30వ తేదీన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం, దానిలో మంత్రివర్గం కూర్పు ఎలా ఉందనేది మార్కెట్స్ ఆసక్తిగా గమనిస్తాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, అలాగే ఇండస్ట్రీస్ని ఎవరు లీడ్ చేయబోతున్నారు, ఇటువంటి పోర్ట్ఫోలియో ఎలొకేషన్, తర్వాత జూన్ 6 ఆర్బీఐ మీట్, రేట్ కట్ ఉంటుందా లేదా అన్నది ఆ రోజు తెలుస్తుంది. అలాగే జూన్ క్వార్టర్ ఎర్నింగ్స్ జూలై 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ దానికి ముందు మిడ్ జూన్లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది, ఎటువంటి మార్పులు చేర్పులు జిఎస్టీ రేట్స్ పరంగా ఉంటాయనేది తెలుస్తుంది. ఆ తర్వాత జూలైలో మేజర్ ఈవెంట్ యూనియన్ బడ్జెట్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 2 మంత్స్లో మనకు మార్కెట్స్ను ప్రభావితం చేయబోతున్న అంశాలు. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ అనకాపల్లి నుంచి శ్రీనివాస్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ మధ్య ఐటీ స్టాక్స్ అన్ని బాగా డౌన్ గా ట్రేడ్ అవుతున్నాయి, అది ఎందువల్ల? రిజల్ట్స్ అన్ని బానే ఉన్నాయి, అది నా మొదటి డౌట్. రెండోది వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఏమైనా బై చేయొచ్చు? ఐటీ ఎందుకు డౌన్ అవుతున్నాయి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా? యా, ఐటీ బేసిక్లీ డౌన్ అవ్వడం అంటే ఇట్స్ ఏ స్మాల్ కరెక్షన్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఒక 3-4% మాక్సిమం 5% బ్యాండ్లో ట్రేడ్ అవుతుంటాయి. దానికి ప్రధాన కారణం అంటే మనకి రూపీ 70 రూపీస్ బిలో ఉండడం, అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రూపీలో ఇంకొద్దిగా స్ట్రెంగ్త్ ఉంటుందనే కారణం మూలన ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపీ స్లైట్లీ గెటింగ్ స్ట్రాంగర్. సో రూపీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఐటీ కంపెనీస్కి అంత అనుగుణం కాదండి, ఎందుకంటే అవన్నీ కూడా రూపీ వీక్ అయితేనే వాళ్ళకి క్వాలిటేటివ్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. సో అది ఒక ప్రధాన కారణం. సెకండ్లీ, వరల్డ్ కూడా జనరలీ ఇట్స్ గోయింగ్ ఇన్ టు ఎ రెసెషనరీ మోడ్ కాబట్టి డిజిటల్ బిజినెస్ ఎవరికి ఎక్కువ ఉందో ఆ లీప్ ఫ్రాగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇంక్రిమెంటల్ గ్రోత్ ఆఫ్ బిజినెస్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ రెండు కారణాలండి. సో మేజర్ డౌన్ సైడ్ ఏం పెద్దగా కనిపిస్తుంది, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. చిన్న కరెక్షన్స్లో యూ కెన్ స్టిల్ బై ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ అండి. అలాగే ఐటీకి సంబంధించి బాగా పెరిగాయండి లాస్ట్ 2 ఇయర్స్లో, మనకు బాగా డబ్బులు ఇచ్చింది ఏంటి అంటే ఐటీ అండ్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్లో ఇంకా మనకు స్టీమ్ కనిపిస్తుంది, బట్ ఐటీలో అంత స్టీమ్ ఉండకపోవచ్చు. సెక్టరల్ రొటేషన్ జరుగుతుంటుంది, మనీ విల్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ సెక్టర్ టు ది అదర్. సో అది ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు అన్నీ కూడా డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే బ్యాంక్స్ ఇలాంటివి, మనకు కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్, అలాగే ఆటోమొబైల్ మేబీ ఇట్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ నౌ,
ఇలాగా డొమెస్టిక్ ఎకానమీ మీద ఎక్కువగా డిపెండ్ అయిన స్టాక్స్ లోకి మనీ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఐటీ విల్ అండర్ పెర్ఫార్మ్ ఫర్ సమ్ మోర్ టైం. అది ఎంతకాలం అంటే మనం చెప్పలేము. అన్లెస్ దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గ్రోత్ ఆర్ న్యూ బిజినెస్, డిజిటల్ బిజినెస్ లాంటివి ఏమిటి, వాటిలో ఆర్డర్ విన్స్ వాటి ఆధారంగా మాత్రమే కదలిక ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్లో ఇచ్చిన రిటర్న్స్ మాత్రం ఐటీ విల్ నాట్ గివ్ ఇన్ ద నెక్స్ట్ సే 1 to 2 ఇయర్స్. చిన్న మరో కాలర్ లైన్లో ఉన్నారు, నెల్లూరు నుంచి కృష్ణప్రసాద్. హలో. హలో, అడగండి కృష్ణప్రసాద్. నమస్తే సార్. బ్యాంక్ 33లో తీసుకున్నాను సార్, హెచ్సిసి 14లో తీసుకున్నాను. ఉంచా హోల్డ్ చేయొచ్చు? రెండు స్టాక్ ఏదన్నారు? హెచ్సిసి హెచ్సిసి సార్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ అండ్ ఆంధ్రా బ్యాంక్ రెండు స్టాక్స్ బాగా వీక్గా ఉన్న స్టాక్స్. రెండు స్టాక్స్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా మార్కెట్ పెరిగినప్పటికీ మార్కెట్ అప్ ట్రెండ్కి అంతగా రెస్పాండ్ కానీ స్టాక్. కాకపోతే మనకి ఆంధ్ర బ్యాంక్ లాంటి స్టాక్లో చూస్తే కనుక కొంచెం ఒక ఈ సెక్టర్కి కొంచెం పాజిటివ్ న్యూస్ ఉండడంతో కొంచెం చిన్న యాక్టివిటీ వస్తుంది. బట్ ఓవరాల్గా అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం ఆంధ్ర బ్యాంక్ అండ్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ రెండింటిని ఈ చిన్న ర్యాలీలో వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ కూడా తీసుకుందాం చిన్న విరామం తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది, 11,930. సో 12K దిశగా నిఫ్టీ పరుగు కొనసాగుతోంది. సో ఇవాళ రేప అనేది స్పష్టంగా తెలియనప్పటికీ నిఫ్టీ డైరెక్షన్ మాత్రం మెల్ట్అప్, అంటే నార్మల్గా మెల్ట్ డౌన్ అంటాం కదా, మెల్ట్అప్ అనేది ఈ మధ్య వాడుతున్న పదం. సో దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మార్కెట్స్. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు. హలో, నమస్తే అండి. భారతభూజన్ గారు, ఇప్పుడు ఫైన్ ఆర్గానిక్స్ ఉందండి, దీనిలో ఆర్తి ఇండస్ట్రీస్, ఈ రెండు కెమికల్స్ సంబంధించినాయండి. ఈ ఫైఎఫ్ఐఎన్ఈ ఫైన్ ఆర్గానిక్స్ అండి, ఈ మధ్య రెండు నెలల నుంచి బాగా పెర్ఫామ్ చేస్తుంది. అసలు అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకోవచ్చండి రెండు స్టాక్స్, 3 ఇయర్స్ గురించి అండి. అది నేను ఎక్కువగా నేను ఆల్ టైమ్ హై ఎక్కువ ఉన్నాయో తీసుకుంటుంటే అలా సక్సెస్ అవుతున్నాను. ఆ ఫార్మేట్ అది కరెక్టా కాదని, అది ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో బాగా తక్కువ ఉండి కొనేవాడిని, అంత లక్షణం వచ్చింది కొంచెం. ఇప్పుడు ఇట్లా మారిస్తే ఒక 2-3 ఏళ్ళ నుంచి ఆ ప్రాసెస్ నాకు ఎందుకు బాగుంది అనిపిస్తుంది, కరెక్టా కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, మీకు ఒక ఒక రథం కొనసాగుతున్నప్పుడు ఆ రథంలో వెళ్ళిపోవాలి. సో ఏదో ఫైన్ అన్నారు, ఫైన్ ఆర్గానిక్స్ అండి. ఫైన్ ఆర్గానిక్స్ ఒకటి, అది కూడా లాస్ట్ ఇయర్ లిస్టింగ్ అండి. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఆల్ ఇయర్ రెజిన్స్ అవన్నీ చేస్తారు. సో ఇట్ క్యాన్ బి డీమ్డ్ యాజ్ ఎ స్పెషాలిటీ కెమికల్ కంపెనీ అండ్ దెర్ ఆర్ ఓన్లీ 5 to 10 మేజర్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. సో దీనికి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్స్ విచ్ ది మేక్ ఇవన్నీ కూడా ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళు హెవీ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి, డెఫినెట్లీ యూ కెన్ బై. ఆర్తి ఇండస్ట్రీస్ అగైన్ ద సేమ్ స్టోరీ అండి, అండ్ మనం లాస్ట్ 1-2 ఇయర్స్గా కూడా కంటిన్యూస్లీ చెప్తున్నాం. స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ జనరలీ, ఈవెన్ కమోడిటీ కెమికల్స్ కూడా పెరుగుతాయి బికాస్ ఆఫ్ ద అంటే టెయిల్ విండ్స్ అంటాం. మనకి చాలా అడ్వాంటేజెస్ చైనా పరంగా వచ్చాయండి, అక్కడ పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్కి స్టిక్ ఆన్ అవ్వడానికి చాలా కంపెనీస్, చిన్న కంపెనీస్ అన్ని మూసేయడం, అక్కడ వేజ్ హైక్స్ చాలా 2 to 3 times, సమ్టైమ్స్ 5 times వేజ్ హైక్ కావడం, ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్. సో ఫైన్ ఆర్గానిక్స్ అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీసే కెమికల్స్లో, తప్పకుండా మీరు కొనచ్చు. సో రీసెంట్లీ బాగా పెరుగుతున్నాయంటే బికాస్ దెర్ ఈస్ స్ట్రెంగ్త్ ఇన్ దట్ సెక్టర్. మీకు అతులు, ఎస్ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా మనం గతంలో చాలాసార్లు చెప్పాం, దేర్ ఆల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ టైమ్ హైస్. సో నెక్స్ట్ 2 to 3 years, 5 years ఈ ఇండస్ట్రీ మాత్రం డెఫినెట్లీ బాగుంటుంది. తర్వాత ఎస్బీఐ గురించి అడుగుతున్నారు మాకినేని శ్రీనివాస్. ఎస్బీఐ 360లో ఇంట్రాడే కోసం సెల్ చేశారట, హోల్డ్ చేయొచ్చు ఈ పొజిషన్. ఓవరాల్గా మనకి బ్యాంక్ స్టాక్స్ అలాగే ఇండెక్స్ కూడా చాలా బుల్లిష్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని ఎప్పుడు జనరల్గా షార్ట్ పొజిషన్ తీసుకోకూడదు. నా ఉద్దేశం అయితే కనుక ఇంట్రాడే కనుక ఒక చిన్న డిప్ వస్తే కనుక మీ షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయడం మంచిది. ఆల్మోస్ట్ డే హై దగ్గర ఉంది, డిప్లో క్లోజ్ చేసేయండి. ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు ఒకవేళ హోల్డ్ చేయాలనుకుంటే? స్టాప్ లాస్ అనేది ఇక నా ఉద్దేశం లేదండి, ఎందుకంటే ఆఫ్టర్ 1 తర్వాత కూడా నిలబడుతుంది కాబట్టి. ఒకవేళ కనుక నెక్స్ట్ 10 మినిట్స్ కనుక 2 తర్వాత కూడా సస్టైన్ అయిందంటే కనుక న్యూ పీక్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే క్లోజ్ చేసేయడం మంచిది, లేదంటే ఈ రేట్లోనే మీరు క్లోజ్ చేసే మంచిది ఎస్బీఐ. ఓకే, తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో. హలో,
సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ వసంత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను అరవింద ఫార్మా మే ఫ్యూచర్ కొన్నాను అండి 750లో ప్లాట్. అది ఎట్లా ఎవరేజ్ చేయమంటారా, ఎట్లా ఒకసారి కొంచెం. అరబిందో ఫార్మా ఫ్యూచర్స్లో తీసుకున్నారు పొజిషన్, సో ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? పెద్ద చాలా హై ప్రైస్లో కొన్నారండి, 760 674 ఉంది ఇప్పుడు స్పాట్లో. ఈ మధ్య చూస్తే కనుక అరవింద ఫార్మ ఆల్మోస్ట్ 830 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి ఈ 650 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అయింది. ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్గా ఒక ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఎప్పుడు లాంగ్ పొజిషన్ని మనం యావరేజ్ చేసుకోవచ్చు అంటే ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉండి మీరు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే కనుక ఫర్దర్ ప్రాఫిట్స్ కోసం మీరు రిస్క్ చేసుకోవచ్చు. కానీ లాస్ పొజిషన్ని మీరు ఫర్దర్గా యాడ్ చేసుకుంటే మళ్ళీ ఏమైనా కొంచెం అడ్వర్స్ పొజిషన్ వస్తే కనుక మీ లాస్ పొజిషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఒక ప్రస్తుతానికి ఉన్న లాంగ్ పొజిషన్ హోల్డ్ చేయండి, కొంచెం కంటిన్యూ చేసి హైయర్ రేట్లో వచ్చినప్పుడు ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. కానీ మీరు చాలా కాలం వెయిట్ చేశారు, హై లెవెల్లోనే జనరల్గా ఒక స్టాప్ లాస్ అనేది చాలా టైట్గా రేంజ్లో పెట్టాలి ఇప్పుడు స్టాప్ లాస్. ఉదాహరణకు ఫార్మా ప్యాక్ మొత్తం వీక్గా ఉంది, ఇంక్లూడింగ్ అఫ్కోర్స్ లెడ్ బై అరవింద ఫార్మా అని చెప్పుకోవచ్చుకోండి. ఇవాళ దివి స్లాబ్స్ మరొక పోర్ట్ పొడిచింది ఫార్మా ప్యాక్ని, సో ఎక్కడ కూడా గుడ్ న్యూస్ అనేది మనకు కనపట్లేదు. తర్వాత కాలర్ కిషోర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి కిషోర్. హలో సార్, మాది జేపీ అసోసియేట్ 10,000 షేర్స్ ఉన్నాయి సార్, 15 రూపీస్ యావరేజ్. అది చేసుకుంటారా లేకపోతే? జేపీ అసోసియేట్స్ లాంటివి ఇందాకే మన బాలాగారు అన్నారు, ఇటువంటి వీక్ స్టాక్స్లోంచి బయటకు వచ్చేసి ఇట్లాంటి టైంలో మార్కెట్స్ కొద్దిగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఇలాంటి టైంలో మీరు బయటకు వచ్చేయండి. జేపీ అసోసియేట్స్ మీరు ఎంతకాలం హోల్డ్ చేసినా కూడా అలా ఎదురుచూపులు తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి గెట్ ఇన్ టు ఈవెన్ లాస్ బుక్ చేయాల్సిన పని కూడా మీకు అవసరం కూడా కనిపిస్తుంది. ట్రై టు బుక్ లాసెస్, మేబీ ఇంకొద్దిగా ర్యాలీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ర్యాలీస్లో బయటపడిపోండి. తర్వాత ఎస్పీ రెడ్డి మెయిల్ పంపించారు. ఎంజిఎల్ అంటే మహానగర్ గ్యాస్ కొన్నారు 930లో, కేఆర్బిఎల్ 575లో యావరేజ్ చేసుకోవచ్చా? నో, అంటే ఎంజిఎల్ ప్రాబబ్లీ యూ క్యాన్ అండి. కేఆర్బిఎల్ అనేది రీసెంట్లీ కొంచెం అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ గవర్నెన్స్ ఇష్యూ, కొద్ది ఏదో డైరెక్టర్స్ పేర్లు వివిధ కేసెస్లో వచ్చాయని చెప్పి వార్త వెలువడింది కాబట్టి అక్కడి నుంచి బాగుపడ్డాయి. అండ్ సెకండ్లీ ఇవి కొంచెం మాన్సూన్ ఆధారిత స్టాక్స్ అండి, దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్. సో ఐ థింక్ ఈ రేట్లో కొనొచ్చా, ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. కొద్దిగా క్లారిటీ కోసం యూ కెన్ వెయిట్ ఫర్ బయింగ్ కేఆర్బిఎల్. ఎంజిఎల్ డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ కెన్ బై. విజయవాడ నుంచి నాగభూషణం లైన్ ఉన్నారు. హలో, హలో, ఓకే. సో నాగభూషణం కాల్ కట్ అయింది. విజయవాడ నాగభూషణం అంటే మనకు గుర్తొస్తుంది, ఒకనొక సమయంలో రామ మందిరం ఎక్స్చేంజ్ అని ఉండేది విజయవాడలో. సో ఆ ఎక్స్చేంజ్కి ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను ఉండేవారు ఆయన. హీ వాజ్ ఆల్మోస్ట్ ది ప్రమోటర్ ఆఫ్ రామ మందిరం స్టాక్ ఎక్స్చేంజ్. దిస్ వాజ్ అబౌట్ 25 ఇయర్స్ బ్యాక్. తర్వాత చంద్రకాంత్ మెయిల్ పంపించాడు. రామ్కి ఇన్ఫ్రా కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? రామ్కి ఇన్ఫ్రా చూస్తే కనుక చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత 270 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడి లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక వాల్యూమ్స్ తోటి సడన్గా ఒక వారం పాటు కంటిన్యూస్గా ఒక స్పట్ రావడం మనం చూస్తున్నాము. బహుశా ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ యాంటిసిపేట్ చేస్తున్నారేమో, అందువల్ల ఒక ఫ్యూచర్లో వచ్చే ఒక న్యూస్కి ఇప్పుడే కొంచెం హెవీగా లాంగ్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఇప్పుడే కొంచెం బేరిష్ ట్రెండ్ నుంచి బయటపడింది, కాబట్టి కొంచెం మీరు రిస్క్ తీసుకోగలిగితే కనుక నెక్స్ట్ 1 or 2 డేస్లో లేదా కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక డిప్లో బై చేయండి. దీన్ని ట్రేడింగ్ పరంగా ఏఎస్ఎం కేటగిరీలో పెట్టారండి ఇవాటి నుంచి, అందుకనే స్టాక్ ఇవాళ 8% తగ్గింది. సో ఏఎస్ఎంలో ఉన్నప్పుడు మూమెంట్స్ ఉండవు, అంతగా వాల్యూమ్స్ బాగా థిన్ అయిపోతాయి, పడిపోతాయి. సో అందుకని డోంట్ బై ఇట్ నౌ, మేబీ ఇట్లాంటి కేటగిరీల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ధైర్యం చేయొచ్చు. ఇట్స్ అ వెరీ హైలీ రిస్కీ పెట్టండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 385లో కొన్నారు మల్లికార్జున. ఇండియా సిమెంట్స్ 120లో, ఓరియంట్ పేపర్ 44. 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా ఇంకా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ఐసీఐసీఐ అంటే జనరలీ ఇన్సూరెన్స్ స్టాక్స్ కొద్దిగా లాంగ్ జెస్టేషన్, ఎట్లీస్ట్ 3 ఇయర్ హోల్డింగ్ ప్లస్ పీరియడ్తో కొనాలి మనం. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టాక్ అండ్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఓరియంట్ పేపర్ అవన్నీ లాస్ట్ ఇయర్ మనకి ఒక ఆల్మోస్ట్ 4 to 6 మంత్స్లో ఆల్ పేపర్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రైస్ పరంగా చూసాం. ఇండస్ట్రీ కొద్దిగా రివైవ్ అయినట్టు కనిపిస్తుంది. ఓరియంట్ పేపర్ దే ఆర్ మేజర్లీ ఇన్ టు టిష్యూ పేపర్స్, ఇవన్నీ ఉన్నాయండి.
సో ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ద కరెంట్ స్టాక్. కానీ ఇటువంటివన్నీ కూడా చిన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి మీకు ఎక్కడన్నా స్ట్రాంగ్ రిటర్న్స్ వస్తే మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్ వచ్చేయండి. ఇన్ కేస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం అట్లీస్ట్ 20-30-40% ప్రాఫిట్ బుక్ చేసి స్మాల్ క్యాప్స్లో, మిగతావి కొంచెం స్ట్రాంగ్ స్టాక్స్ అయితే మాత్రం ఒక 1 or 2 years యూ కెన్ రైడ్ ద వేవ్. గెయిల్ రిజల్ట్ వస్తుంది, రిజల్ట్స్ ఆఫ్ కోర్స్ డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది కంపెనీ షేర్ హోల్డర్స్కి. సో దాట్స్ వన్ గుడ్ థింగ్, అదర్వైజ్ రిజల్ట్స్ ఆర్ డిసప్పాయింటింగ్ ఇన్ గెయిల్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఐజిఎల్, అదానీ గ్యాస్ ఇలాంటివేమో చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ప్రకటిస్తున్నాయి. సుబ్బు అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ మదర్సన్ సుమి కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? మదర్సన్ సుమి ఇవాళ రిజల్ట్ వచ్చిందండి, రిజల్ట్ అంత గొప్పగా లేదు బట్ దేర్ డెట్ హ్యాస్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ది లాస్ట్ 2 quarters అండ్ ఆర్డర్ బుక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఈ రెండు పాజిటివ్, బట్ వాళ్ళు ముందే చెప్పినట్టుగా Q4 రిజల్ట్స్ వీక్గా ఉంటాయని చెప్పారు, అలాగే వచ్చింది. మేబీ ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ప్లేయర్ యూ కెన్ ట్రై ఇట్. రెయిన్ కొనుక్కోవచ్చు ఇక్కడ, రెయిన్ చాలా కాలం బేరిస్టైన తర్వాత టెక్నికల్గా చూస్తే కనుక ఒక మేజర్ అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తుంది. కాకపోతే కొంచెం ఈ మధ్య మార్కెట్లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఈ లెవెల్లో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా కన్సాలిడేషన్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్ కూడా ఏర్పడుతుంది టెక్నికల్గా. మేబీ యూ క్యాన్ ట్రై రెయిన్ ఇండస్ట్రీస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ 32,000 కాల్ ఆప్షన్ కొన్నారట గణేష్ కుమార్ విజయవాడ నుంచి. ఎక్స్పైరీలోగా ఏం చేయాలి, ఇంకొక 3 రోజులు ఉంది ఎక్స్పైరీకి. జనరల్గా ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డే కోసమే వెయిట్ చేయకూడదండి, జనరల్గా ఆ ట్రెండ్ ఆ మొమెంటంని బట్టి మీరు కూడా కొంచెం మూవ్ అవుతూ ఉండాలి. మనకి లాస్ట్ 2-3 రోజులుగా బాగా స్ప్రెడ్ అవడం చూస్తున్నాము, ఇవాళ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. నా ఉద్దేశం ఎప్పుడైతే కనుక రేపు మధ్యాహ్నం తర్వాత కనుక ఈ అప్ ట్రెండ్ కనుక కొంచెం ఫిజిలేట్ అవుతున్నట్టు కొంచెం టైర్నెస్ కనిపిస్తే కనుక మీ కాల్ ఆప్షన్ని క్లోజ్ చేసేయడం మంచిది. సో హైయర్ లెవెల్స్ దగ్గర స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి బోత్ సెన్సెక్స్ నిఫ్టీ, అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా. ఆఫ్ ది 3 నిఫ్టీ బ్యాంక్ సీమ్స్ టు బి అన్ ఎ బెటర్ ఒకటి, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇన్క్లూడింగ్ లీడర్ ఆఫ్ ది పిఎస్యూ ప్యాక్ ఎస్బీఐ. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం, కీప్ వాచింగ్.